Mother, meals ready. Quick, urgent. Urgent. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా
ఎంతో ఏంటి నీకు పని? ఏంటి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోను చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు, వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్, ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి, ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా? బాబే అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు, అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్ వెరీ గుడ్. సరే నీకు పెళ్ళి అయిందా? లేదండి. ఛాన్స్ పోయింది బాబు, ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆనందరావుకి పెళ్ళిటి కూర్చున్న పిల్ల అవుతుంది, అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాను మాట. మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్రా పెళ్ళ చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. కాక పెళ్ళ అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరుగు బాగులో అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలసే నేను సిఫారసు చేస్తాను, అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని? సరే సరే.